गर्भदरिद्रे वेलु अक्कडे माकंबिट्टु अयिते डब्बिवर अन्न माट इवनु इक नन्न अडिगि प्रयोजनं लेदु वेलु సీకట్లో మనం చేసే పని ఇన్నాళ్ళు సాటగానే ఉంది కానీ కొద్ది రోజుల్లో ఎలుగులోకి వస్తది వీధిలో ఆడుతది ఏంటను అనేది వీధిలో దీపం పెట్టి వేస్తామంటే వ్యధవేషాలు వీధి ఎట్లా పడుతుంది ఎందుకు పడుతుంది అది కాదు బాబు నేను నేను నెల తప్పాను ఎందుకు తప్పావే ఓ శేరి మహా నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తే ఎలాగే బాబు గారు ఇప్పుడు మీరు అంటే నేనేం చేయాలి ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబు గారు మీరే చూపించాలి ఆ ఉను మరి నేనే చూపించాలి ఇదిగో నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే ఇలారా గౌరీ నువ్వా ఏంటి చీకట్లో వచ్చా సీకట్ తప్పు చేసినోళ్ళు సీకట్లోనే రావాలి సీకట్లోనే రాలిపోవాలి అమ్మగారు నాకు మందు కావాలి మందా దేనికి ఏ మందు చేసిన తప్పుని నా తల రాతని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు ఏం జరిగింది గౌరి అసలు విషయం ఏంటి ఏముంది అమ్మగారు అరిటాకు లాటి ఆడబతుకు ముళ్ళు లాటి మగాడి నమ్మింది తిరిగిపోయింది చేసిన పాపం కడుపులో పాపవుతుంది మోసపోయిన నాకు ఇక మాసిపోవటమే గతి ఎవరా మనిషి ఎవరా నీచుడు చెప్పు గౌరి ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నిన్ను ఏలుకునేటట్టు చేస్తాను నేను చెప్పినా ఎవరు నమ్మరు అమ్మగారు ఆయన పేరున్న పెద్దోడు డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు నేను చెబితే నమ్మరు నన్నే తిడతారు గౌరీ నేను ఆడదాన్ని గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను నిన్నే నమ్ముతాను చెప్పు గౌరీ వద్దు అమ్మగారు నాకు ఇవ్వమండి లేదు నువ్వు చెప్పి తీరాలి ఆయన ఆయన చెప్పు గౌరీ ఆయన మధుబాబమ్మ మధుబాబంత నీచుడు కాదు నాకు తెలుసు అమ్మగారు మీరు నమ్మరని పేదోళ్ళ నోటి నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది చెప్పనన్నాను చెప్పమన్నారు చంపి దెబ్బ కొట్టారు మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి వెళ్తాను అమ్మగారు ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు తిరుగుబోతూ తుంటరే అనుకున్నాను గాని చివరకు దొంగ కూడా అయ్యాడన్నమాట ఆ గూడెం విధవులకు దానం అడిగితే ఇవ్వలేదని అర్ధరాత్రి 50,000 దొంగతనం చేస్తాడా భూషయ్య అయ్యా వెంటనే పోలీసును పిలిపించు వాడెక్కడున్నా సరే ఉన్నవాడిని ఉన్నట్టుగా అరెస్ట్ చేయించు యాభై వేలు దొంగతనం చేసిన నేరం నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం నేను దొంగతనం చేశాను అవును మీ తాతయ్య గారు ఎల్బెట్లో నుంచి సాక్ష్యం పోయిన సొమ్మో మీ సూట్ కేసులో దొరికింది మా తాతయ్య గారు నమ్మారా నమ్మారు బాబు నమ్మారు మన మధుబాబు గారు ఇలా ఎందుకు చేస్తారు బాబు అని నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా నోరు మూసి మిమ్మల్ని ఉన్న పలంగా అరెస్ట్ చేస్తామన్నారు ఎవరి గ్రహచారమో ఎవరికి తెలుస్తుంది బాబు కావాలని పడింది కాలుగారి పడిందో నీటిలో పడింది రేవులో తేలింది ప్రాణం ఉందో లేదో చూడండి బాబు లాభం లేదు ప్రాణం పోయింది మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి వెళ్తాను అమ్మగారు ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు మీరందరూ కులాసాగున్నారా ఏం కులాసా గురు నువ్వు వెళ్ళిన తర్వాత దిక్కులకు పక్షం అయిపోయావు మేలా కాదు గురు ఊరంతా తారుమారే కూర్చుంది ఏమిట్రా ఊరికే వచ్చిందిరా ఒక్కొక్కకి అధికారం వచ్చింది దాంతో ఊరికే తెగులొచ్చింది ఆ బోసయ్య గారు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి పెద్ద దిక్కయి ఊరెగుతున్నాడు మరి మా తాతగారు ఏం చేస్తున్నారా నీకు తెలీదా గురు నువ్వు జైలుకెళ్ళిన వారం రోజులకి మీ తాతయ్య గారు చిత్రంగా గుండాలి చనిపోయారు భూషయ్య
మర్చిపోయావా శివబాబు గారా జైలు నుంచి తిరిగి వచ్చారా ఏ అక్కడే ఉండిపోతా అనుకున్నావా ఎంత మాట కబురు పెడితే జైలు గుమ్మం దగ్గరికి కాకిలాగా ఎగరొచ్చి నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చావండిగా రండి చిన్నబాబు నీ అతి వినయాలు దొంగ మర్యాదలు కట్టిపెట్టు ఏమీ తెలియని నా మీద నేరం మోపి నా బ్రతుకు చికట్లోకి దోసి మర్యాదలు ఇస్తావెందుకు మా తాతగారు ఎలా పోయావు ఎలాగంటే అలాగే పడుకున్న వారు పడుకున్నట్టే పరమ పరిచారు బాబు ఊళ్ళందరికీ విషయం తెలుసు ఊళ్ళో వాళ్ళ కళ్ళు కప్పగలమేమో కానీ నా కళ్ళు మాత్రం కాదు చెప్పు చెప్పు చిన్నబాబు అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల తుపాకీ కాదు నిజమైన తుపాకీ పేలలో పెళ్తుంది హోతలు పెట్టు చావంటే అంత బెదిరొచ్చిందా బ్రతుకు మీద అంత ప్రేమ ఉన్నది కనుకునే ఎన్ని పాపాలు చేయటానికైనా సిద్ధపడుతున్నావు చెప్పు మా తాతగారు పోయిన తర్వాత ఆస్తంతా ఏమైంది అప్పులకి సొప్పులకి హరించుకుపోయింది ఇక ఇల్లు వాకిలి సర్కారు వారు వేలం వేస్తుంటే నువ్వు కొట్టేసుకున్నావు పరాయి వాళ్ళకు పోనివ్వటందుకని నేనే కొన్నాను కావాలంటే నువ్వు కూడా ఎక్కడ పోవు దయా దాక్షిణ్యం లేకుండా నీడిచ్చిన మనిషినే కాటేసి ఆస్తంతా స్వాధీనం చేసుకుంటావా నన్ను చంపు నన్ను చంపదు చిన్నబాబు నన్ను చంపదు నన్ను చంపదు చిన్నబాబు పిరికి పంద మా వంశస్థులు పురులు సింహాలు చంపడానికి వాడే ఈ తుపాకీతో నువ్వు కాలిస్తే దాని గౌరవం కూడా తగ్గిపోతుంది భూషయ్య ఈ క్షణంలోనే నిన్ను చంపగలను కానీ చంపను ఎందుకో తెలుసా నీ ఎంత మీ నాలుగోళ్ల మధ్య జరగడానికి వీల్లేదు ఏ మనసులో ముందు నన్ను నేరస్తుని చేసి జైలుకు పంపించావో ఏ మనసులో నా మీద నిందలు మోపి అసహించేటట్టు చేశావో ఆ మనసుల ముందు నీ పాపాలు నిరూపించి కుక్కను కొట్టినట్టు కొట్టి నీ అంతం చూస్తాను అంతవరకు ఈ లంకలోనే ఉంటాను నీ గుండెల్లో నిద్రపోతూ ఉంటాను జాగ్రత్త తాత ఎవరు నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి అదేమిటి రాత అన్నిటినీ పోగొట్టుకున్నా నాకు ఇక మిగిలింది నువ్వేగా నేను ఇంకా మిగిలినాన్ని ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వు నన్ను మర్చిపోయావన్నమాట అవును ఇచ్చిన మనసు చేసిన బాసలు కన్న కలలు అన్నిటినీ మర్చిపోయావన్నమాట అవును వాటన్నిటినీ ఏనాడో చెరిపేశాను మిగిలిన కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తుడిపేశాను నువ్వు వనే మనిషి నా జీవితంలోకి వచ్చావనే విషయం కూడా మర్చిపోయాను నేను చేసిన తప్పేమిటి తెలియక అడుగుతున్నావా ఐశ్వర్యం ఎరవేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే అవసరం తీరిపోయాక విశేష మగాళ్ళు పశువులతో సమానం అలాంటి వాళ్ళని నేనే కాదు ఏ ఆడదైనా ద్వేషిస్తుంది శపిస్తుంది నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు అయితే వెళ్ళి ఆ గౌరిని అడుగు నీ మూలంగా గర్భవతి నిన్ను ప్రాణాలు తీసుకున్న ఆ గౌరిని అడుగు తాత నేనే పాపం చేయలేదు నా మాట నమ్ము రాధా రాధా ఆ పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు ఇంకెప్పుడు ఏంటి కానీ నా జీవితంలో కానీ రావడానికి ప్రయత్నించు వెళ్ళు అంతే ఇన్స్పెక్టర్ బాబు ఆ క్షణం నుంచి నా జీవితం చిత్రమైన చీకటి మలుపులు తిరిగింది చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను 10 మంది చేత వేలెత్తి చూపబడ్డాను వెక్కిరించబడ్డాను ఆస్తి అంతస్తుతో పాటు నాదనుకున్న మనిషిని కూడా పోగొట్టుకున్నాను ఆ ఒంటరితనంలో తాగుడు నాకు తోడయ్యింది అర్థమైంది మధు ఈ లోకం మంచితనాన్ని భరించలేదు అందుకే జీసస్ని సిలువ వేసింది గాంధీజీని కాల్చివేసింది ఇన్స్పెక్టర్ బాబు జారిపోయిన కాలం కోసం మారిపోయిన బ్రతుకు కోసం నేను బాధపడటం లేదు కాకపోతే నేనే పాపం చేయలేదని నా రాత నమ్మాలి అదే నా కోరిక ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను కానీ బ్రతికే పద్ధతి ఇది కాదు మధు అవును మధు జీవితం ప్రవాహం లాంటి దానికి ఎదురీరగలిగే ధైర్యం మనిషికి కావాలి నువ్వు చదువుకున్నవాడివి సంస్కారం ఉన్నవాడివి అన్నిటినీ మించి మంచి మనసు ఉన్నవాడు నువ్వు 10 మందికి చైతన్యం కావాలి నీ జీవితం 4 మందికి ఉపయోగపడాలి నువ్వు నన్ను ఒక ఆత్మీయుడుగా ఆప్తుడుగా అంగీకరిస్తే నాకు ఒక మాట ఇవ్వు ఏమిటి బాబు ఇంకెప్పుడూ తాగనని మాట ఇవ్వు మంచితనానికి లొంగిపోవటం నా మనసుకున్న బలహీనత బాబు అలాగే తప్పకుండా నేను ఎప్పుడు తాగనని మీకు మాటిస్తున్నాను గుడ్ చూడు మధు నాకు తెలిసిన ఆయన ఒక ఇంజనీర్ ఉన్నారు ఆయన ద్వారా నీకు